ఏలూరు కలెక్టర్ ఆఫీస్ గోదావరి భవనంలో సాంఘిక సంక్షేమ శాఖ అంబేద్కర్ 131వ జయంతి మహోత్సవంను ఘనంగా జరిపించారు. ఈ సభకు దళిత నాయకులు మరియు స్టూడెంట్స్ హాజరయ్యారు. అదృష్టం మన ఒక రాష్ట్రానికి దేశానికి కూడా ఆదర్శవంతమైన దారి చూపిన వాళ్ళవుతాం. ఈ సందర్భంగా అసందర్భం కాకపోతే మనకి రాత్రే ఒక ఘోరమైన ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఏలూరులో. దానివల్ల కలెక్టర్ గారు కూడా రాలేకపోతున్నారు. ఇండస్ట్రియల్ ఫైర్ యాక్సిడెంట్ నూజివీడు దగ్గర ముసునూరులో ఇండస్ట్రియల్ ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం అనేక మంది. మరి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ దేశంలో మరి కుల వ్యవస్థ ఉందో ఆ కుల వ్యవస్థలో హెచ్చు తగ్గుల వ్యవస్థనే ఏర్పాటు చేసింది మనోధర్మ శాస్త్రం. అయితే హెచ్చు తగ్గులు వద్దు, అందరూ సమానమని చెప్పి రాజ్యాంగంలో హక్కు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. మరి మ్యాటర్ గారి రూమ్లోనూ వార్డెన్ గారి రూమ్లోనూ పెట్టుకుని ఉండేవాళ్ళు. తర్వాత ఆ పుస్తకాలు చదివించుకోకుండా మరి మత పెచ్చతో మరి మత విశ్వాసంతో వేరే మార్గం వైపు మళ్ళించి అసలు అంబేద్కర్ అంటే ఎవరో తెలియకోకుండా చేసినటువంటి మరి వ్యవస్థ కూడా మన ప్రభుత్వంలో కూడా ఉంది. దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ని నిరంతరంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన 24వ సంవత్సరంలోనే ఈ దేశం నుండి ప్రపంచంలోని మొట్టమొదటి పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి, ఆర్థిక శాస్త్రంలో మొట్టమొదటిసారి దేశం నుండి పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్.